हाय फ्रेंड्स, वेलकम टू आनंदम चैनल। वेलकम टू आनंदम चैनल। ఈ రోజు మనం మీ జీవితంలో బాగా ఉపయోగపడే ఒక మెసేజ్ ని మీకు షేర్ చేయాలనుకుంటున్నాను। ఇది చాలా మాలా మీకు చాలా ఉపయోగపడుతుంది అని మీతో షేర్ చేస్తున్నాను। సో ఇప్పుడు ఆ స్టోరీని ఏదో స్టోరీ స్టార్ట్ చేసాం। ఆ స్టోరీ దానికి ముందు మనం ఆ స్టోరీని ఎందుకు తెలుసుకోవాలంటే మనం చాలా మంది ధనవంతుడిగా మారాలని ఏదో ఒక తపన చేయాలని ఉంటుంది। సో అది మనం చేయలేము, కానీ ఈ స్టోరీ విన్నాక మీకు ఒక ఐడియా వస్తుంది, మీకు అదే ఎలా చేయాలి అనేది, ఎలా అవ్వాలి, ఆ గోల్ని ఎలా రీచ్ అవ్వాలని ఒక ఐడియా వస్తుంది। అదేనా ఫ్రెండ్స్? సో ఒక ఐడియా మీకు అంటే ఈ స్టోరీని మీరు వినండి ఫ్రెండ్స్। సో ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం స్టోరీ తెలుసుకుందాము। సో ఒక పూర్ పీపుల్, ఒక పూర్ సి విలేజ్, ఆ విలేజ్ ఇద్దరు భార్య భర్త ఉండేవారంట ఫ్రెండ్స్, ఉంటారు। ఆ భర్త పేరు వచ్చేసి రమేష్, ఈ భార్య పేరు వచ్చేసి సీత ఫ్రెండ్స్. ఈ భర్తకి ఒక ఆలోచన ఉండేదన్నమాట, ఎప్పుడు నేను ధనవంతుడిగా మారాలి, ఎలా మారతాననే ప్రశ్న కూడా ఉండేదంట ఫ్రెండ్స్. సో ఇది ఇలా తన భార్యకి సీతకి కూడా చెప్తారు ఫ్రెండ్స్, నేను ఎలా కావాలి, నేను ధనవంతుడిగా ఎలా మారాలి అని ఎప్పుడు అడుగుతూ ఉంటారు, కానీ తను పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉండాలి తన పని తను చేసుకుంటా। సో ఒకరోజు తను కూలి పని చేసి వస్తూ ఉండగా మధ్యలో రోడ్డు ట్రక్ గుద్దేస్తుంటుంది, ప్రమాదం ఎదురవుతుంది। సో అప్పుడు ఒక స్వామీజీ వచ్చేసి కాపాడతారన్నమాట। అప్పుడు ఈ రమేష్ ఏమంటారంటే, స్వామి నన్ను కాపాడినందుకు నా ధన్యవాదాలు అని అంటాడు। తర్వాత స్వామి ఏమంటారంటే, నాకు ఈ ధన్యవాదాలు ఏమొద్దు, నువ్వు ఏమి అవ్వాలనుకుంటున్నావో అది నువ్వు ఊహించుకో, అయినట్టు ఊహించుకో అని చెప్తాడనమాట, ఒకసారి నువ్వు ప్రయత్నించి చూడు అని అంటాడు। ఇవన్నీ మాటలన్నీ రమేష్ పట్టించుకుండా అని వెళ్ళిపోతాడనమాట। సో నెక్స్ట్ రోజు కూడా ఒకరోజు నెక్స్ట్ అలానే కూలి పని అయిపోయి వస్తుంటారు। సో అప్పుడు వచ్చేసి వెళ్తుండగా మధ్యలో పాము వచ్చేసి తను అదే బైట్ చేయడానికి, అదే కుట్టడానికి వస్తూ ఉంటుంది అనమాట। సో అప్పుడు ఒక అతను వచ్చేసి కాపాడతాడనమాట, అది రాయి ఏదో ఒకటి వేసేసి చంపేస్తాడనమాట పాముని చంపేస్తే తను అప్పుడు తను కూడా నాకు ధన్యవాదాలు నన్ను కాపాడినందుకు పాము నుంచి అని అంటారు। ఈ ఇతను కూడా సేమ్ స్వామీజీ చెప్పినట్లుగానే చెప్తారు, నాకు ఈ ధన్యవాదాలు ఏమొద్దు, నువ్వు అనుకున్నది సాధించు, నువ్వు అనుకున్నది అయినట్టు ఊహించుకో, నీకు అది దక్కుతుంది అని చెప్తారు। ఈయన కూడా అది అన్ని ఒకట్లా చూసి చెప్పింటాలి అనుకొని మళ్ళీ వెళ్ళిపోతారన్నమాట। మళ్ళీ నెక్స్ట్ రోజు అదే కూలి పని అయిపోయి వస్తుంటారు, కూలి పని అయిపోయి వస్తుందాక ఈసారి తన ఇంటికి వెళ్ళే దారిలో ఒక అడవి దాటి వెళ్ళాలి, అందుకు తను మధ్యలో ఒక సింహం వస్తుంటుంది అన్నమాట తినడానికి। సో ఇక్కడ కూడా ఒక స్వామీజీ వచ్చేసి తనని కాపాడతారన్నమాట, కాపాడితే నా ధన్యవాదాలు స్వామి, నన్ను ఈ సింహం నుంచి కాపాడావు, నీకు ఎంతో ధన్యవాదాలు అని చెప్తారు ఈ రమేష్ మాత్రం। మళ్ళీ ఈ స్వామిజీ కూడా సేమ్ అలానే నాకు ధన్యవాదం ఏమవుతుంది అని చెప్తారన్నమాట, చెప్తే తను అవి కూడా పట్టించుకోమని ఇంటికి వెళ్ళిపోతాను। సో ఒక 1-2-3 డేస్ ఇది తరువాత డౌట్ వచ్చి వాళ్ళ భార్యకి చెప్తే వాళ్ళ భార్య కూడా ఏం పట్టించుకోలే, పట్టించుకోకపోతే తను ఆలోచించాలన్నమాట, ఇలా ఆలోచిస్తే ఇలా అవుతుందా, నేను ధనవంతుడిగా ఉన్నట్టు ఊహించుకుంటే నేను ఇలా అవుతుందా అని నమ్మచ్చా అని అన్నట్టు ఊహించుకుంటారు తన మనసులో అనుకుంటారు, అనుకుంటే ఒకరోజు ప్రయత్నిస్తారు ఏం కాలేదని మళ్ళీ ఆపేస్తారనమాట। ఒక నెల తర్వాత మళ్ళీ ఎక్సర్సైజ్ చేద్దాం, ఎలా ఉంటుందో ఒక చేద్దాం అని అనుకొని మళ్ళీ చేస్తారనమాట, చేస్తే ఒక 5 మంత్స్ అయింది అయినా కూడా కాలే, చేస్తూనే ఉన్నారు అవుతుంది అన్నట్టు। సో ఒకరోజు ఏమవుతుందంటే హఠాత్తుగా ఒక 1 పర్సన్ వచ్చేసి తనకి కొంచెం డబ్బు ఇచ్చి, నువ్వు ఈ డబ్బుతో నువ్వు ఏదైనా స్టార్ట్ చేయి, ఒక షాప్ పెట్టుకో అని చెప్పి వెళ్ళిపోతారు। సో తను కొన్ని ఒక
ల్యాండ్ కొనుక్కుంటా అన్నమాట. ల్యాండ్ ల్యాండ్ లో ఒక షాప్ పెట్టుకుంటారు తన అందరు తనే వెనకాల ఫామ్ అన్నమాట. ఏం పెట్టుకుంటారంటే ఫ్రూట్ షాప్ పెట్టుకుంటారు, వెనకాల తన ఫ్రూట్స్ పండించి తనే స్వయంగా పెట్టుకుంటారు అన్నమాట. తనే స్వయంగా కోసి అన్ని జ్యూస్ చేస్తారు అన్నమాట. సో అలా ఆ విలేజ్ లో తనకి అదే పాపులర్ అయిపోయింది. సో తనకు లాభాలు కూడా ఎక్కువ వచ్చేటి. సో తను ఇంకా ఊహించుతారు నేను ఈ ఈ ప్రాంతంలోనే కాకుండా వేరే వేరే ప్రాంతాల్లో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చి తను అలా ఇంకా స్టార్ట్ చేస్తుంటారు. ఒక్కొక్క ప్రాంతంలో పెట్టుకుంటా పెట్టుకుంటా పోతారు. అలా లాస్ట్కు ఇండియాలోనే అదే ఒక పెద్ద ఫ్రూట్ సెల్లర్గా మారిపోయారన్నమాట. వెళ్ళిపోతే ఒక రోజు ఇంటర్వ్యూ ఇస్తాను అనమాట ఒక టీవీకి, టీవీ ఛానల్కి ఇస్తే అప్పుడు మీరు సార్ మీరు ఇలా అనమాట ఎంత సార్ మీరు ఎలా చేస్తా ఎంత ధనవంతుడిగా అని అంటే నేను ధనవంతుడిగా మారడం నాకు ముగ్గురు వ్యక్తులు కారణం అని చెప్తానమాట. సరే వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వు అనుకున్న అది నువ్వు ఏం అవ్వాలనుకుంటున్నావో అది అయినట్టు ఊహించుకో అని చెప్పారనమాట అని టీవీ ఛానల్కి చెప్తారు. అలా ఇంటర్వ్యూ చేసి ఇంకా ఇంటికి వచ్చేస్తాను ఇంకా అలానే ఊహించుకుంటా ఊహించుకుంటా చాలా ధనవంతుడిగా అయిపోతారు. సో ఫ్రెండ్స్ ధనవంతుడిగా అయిపోతారు. సో ఫ్రెండ్స్ మనం ఈ స్టోరీ నుంచి మనం తెలుసుకుంది ఏంటంటే మనం మన గోల్ని రీచ్ అయినట్టు ఊహించుకోవాలన్నమాట. అది ఊహించుకున్నామనుకో చేస్తూనే ఉండాలి, రాకపోతే ఏదో ఒకరోజు మనకు తప్పకుండా వస్తుంది. అందుకే మనం ఊహించుకుంటూ పోతే మనకు వస్తూ ఉంటుంది. సో మై క్యాన్ రిక్వెస్ట్ టు ఇమేజ్ యువర్ గోల్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.